హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డాడీ చేసే యమ్మీ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను లైక్ చాలా యమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ లైక్ మా ఫాదర్ కుక్ చేసేది చాలా బాగుంటుంది సో ఫస్ట్గా మటన్లో ఇదేంటి అని అంటే గ్రీన్ చిల్లీ కొత్తిమీర్ పుదీనా అండ్ సమ్ సాల్ట్ కొంచెం సాల్ట్ ఆ మూడు కలిపి పేస్ట్ చేయాలి ఏంటి గ్రీన్ చిల్లీ కొత్తిమీర్ పుదీనా అండ్ కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేయాలి ఆ తర్వాత దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాము లైక్ లెమన్ జ్యూస్ ఇది ఒక కేజీ మటన్ ఉంటే దానికి ఒక లైక్ వన్ ఆర్ టూ లెమన్ స్క్వేస్ సరిపోతుంది అండ్ మళ్ళీ పైనుంచి కూడా కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేయాలి అండ్ చూడండి క్వాంటిటీ అంటే ఎంత యాడ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఇందులో పసుపు పసుపు ఒక టీ స్పూన్ వరకు నార్మల్ టీ స్పూన్ చిన్నది కాదు నార్మల్ టీ స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి నాన్ వెజ్ కదా సో అల్లం వెల్లుల్లి ఒక టూ టు త్రీ స్పూన్స్ పడుతుంది ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఆనియన్స్ ఫ్రై చేసినవి సో బ్రౌన్ ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా ఇదే మ్యారినేషన్లోనే వేయాలి ఆ తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నారు సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్ అండ్ సాల్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం సాల్టీగానే ఉండాలి యాడ్ చేసేటప్పుడు మొత్తం కుక్ అయిన తర్వాత అది సెట్ అవుతుంది నెక్స్ట్ అందులో కారం వేసారు కారం వేసిన తర్వాత ఇదేంటి అంటే ఎవరెస్ట్ మటన్ మసాలా ఎవరెస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా అది ఆ తర్వాత దీంట్లో కొరియాండ పౌడర్ ధనియాల పొడి అది తర్వాత గరం మసాలా అంటే కొంచెం వేస్తే సరిపోతుంది అంటే ఇంట్లోది అయితే కాస్త సరిపోతుంది మీరు బయట నుంచి తెస్తే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ పెరుగు పెరుగు ఇంకోటి ఏంటి అంటే డాడీ చెప్పారు ఇందులో పుల్లటి పెరుగు ఉండాలంట లైక్ పెరుగు మాత్రం పుల్లటి పెరుగు తీసుకోవాలి దాన్ని చక్కగా కలిపేసేయండి సో ఇలాంటి ఫ్యూ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి లైక్ కర్డ్ వచ్చేసరికి కొంచెం పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుందంట టేస్ట్ అండ్ స్టార్టింగ్లోనైతే ఆ మిర్చి పేస్ట్ కూడా చేసి పెట్టుకోండి ఆ మిర్చి పేస్ట్ జనరల్గా అది వేయరు కదా నార్మల్గా వేసేటప్పుడు పైనుంచి కొత్తిమీర పుదీనా మిర్చి వేసేస్తారు అంటే నేను అలానే చేసేదాన్ని సో అందుకు చెప్తున్నాను ఆ తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తున్నారు సో ఈ ఫస్ట్ త్రీ స్పూన్స్ ఈ త్రీ స్పూన్స్ వేసిందేమో ఆయిల్ నెక్స్ట్ వేసేది ఏంటి అని అంటే నెయ్యి అది నెయ్యి కరిగించిన నెయ్యి అది సో ఫస్ట్ మూడు గరిటలేమో అది ఆయిల్ వేసారు తర్వాత వన్ గరిట ఫుల్ ఆఫ్ నెయ్యి వన్ వన్ అండ్ హాఫ్ చూసుకొని వేసుకోండి సో దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన మ్యారినేషన్ చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదా సో ఇది మ్యారినేషన్ మ్యారినేషన్లో ఏమేమేస్తారో మొత్తం చేశాను సో ఇది అంతా కలిపేసి ఒక వన్ అవర్ మినిమం పక్కన పెట్టేసేయండి వన్ అవర్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ రైస్ గురించి పెద్ద బౌల్లో వాటర్ గ్రీన్ చిల్లీస్ అది బగారా ఆకు అంటారు కదా బిర్యానీ ఆకు అది స్టార్ అనీస్ ఇలాయచీ లవంగాలు ఇంకా సాజీరా ఏ అంటే ఏ గరం మసాలా వేస్తారో చెప్తున్నాను సో సాజీరా అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇందులో గల్లు గల్లుప్పేస్తారు లైక్ రాక్ సాల్ట్ అది సో ఆ సాల్ట్ వేస్తే అండ్ ఈ వాటర్ కూడా లైక్ సాల్ట్ సాల్ట్ కరెక్ట్ ఉండాలి ఈ వాటర్ బిర్యానీలో సాల్ట్ లేకుంటే మాత్రం టేస్ట్ ఉండదు మరీ మరీ చెప్తున్నాను సో నెక్స్ట్ దీంట్లో కూడా ఆయిల్ వేయాలి అంటే రైస్ మనకు పొడి పొడిగా రావడానికి ఆయిల్ ఏదైతే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఆనియన్స్ ఉన్నాయో ఆ ఆయిలే యూస్ చేసాము సో వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగానే వన్ అవర్ బిఫోర్ రైస్ సోక్ చేసి పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ ఇందులో వేసేయాలి వేసిన తర్వాత చూస్తూ ఉండాలి లైక్ రైస్ ఏంటి అని అంటే కొంచెం పలుకు ఇలాగా మొత్తం ఉండకూడదు చూడండి ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి ఆ తర్వాత దాన్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ఏదైతే రైస్ కుక్ చేసామో అదే గిన్నెలో ఫస్ట్ మటన్ అంతా స్ప్రెడ్ చేసి దానిపైన డ్రైన్ అవుట్ రైస్ అంతా దానిపైన వేసిన తర్వాత ఇంకా ఫస్ట్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆ ఆనియన్స్ అంతా దీనిపైన వేసేయండి అండ్ అలాగే వాట్ ఎవర్ దిస్ ఏంటి కొత్తిమీర్ అండ్ పుదీనా కూడా దీనిపైన కూడా వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర్ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఇంకో ట్రిక్ నేను ఈరోజే నేర్చుకున్నాను లైక్ నాకు తెలీదు నేను ఎప్పుడు జనరల్గా కలర్ ఆర్ కలర్ యూస్ చేస్తాను కదా సో డాడీ ఏం చేశారంటే పాలల్లో కొంచెం పసుపు కలిపారు సో అది మంచి కలర్ వస్తుంది రైస్కి పాలు కొంచెం పసుపు వేసి కలపాలి అండ్ దాని తర్వాత అది మొత్తం బౌల్ ఏంటి అంటే డైరెక్ట్గా స్టవ్ పైన కాకుండా కింద పెంక పెట్టాలి పెంక పెట్టి అది రైస్ బౌల్ పెట్టిన తర్వాత దానిపైన వెయిట్స్ పెట్టుకోవాలి సో అయిపోయింది ఇదేంటి అని అంటే లైక్ అరౌండ్ ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత చెక్ చేసుకోండి సో మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో డాడీ చూపిస్తున్నారు కంప్లీట్గా అదంతా లైక్ పొడి పొడిగా ఉందో కింది నుంచి కలిపి అండ్ మటన్ కూడా కుక్ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా ఎమ్మెగా ఉంటుంది ట్రై చేసి చెప్పండి నాకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్